మామూలు కాదు సబ్స్క్రైబర్స్ పెంచుకుందాం యోజన ఫ్రీఫైర్ లో కంటెంట్ ఇచ్చే ఒక కంటెంట్ క్రియేటర్స్ అందరూ వాళ్ళకి వాళ్ళు లెజెండ్స్ అనుకుంటారు మహాన్ వీరులు అనుకుంటారు హెడ్ షాట్స్ కొట్టే నేనే బహుదూరి అనుకున్న గూట్లే కాదు చూడండి ఆడియన్స్ మీ యూట్యూబ్ గ్రో చేసుకోవాలనుకుంటున్నారు ఫ్రీఫైర్ లోకి రండి హెడ్ షాట్ వీడియో కొట్టి వీడియో పెట్టండి లేదా ప్యానెల్ మైక్రో ట్రిగర్ యూజ్ చేసి హెడ్ షాట్ కొట్టేవాడి వీడియోస్ తీసుకొచ్చి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎంత హెడ్ షాట్ కొట్టున్నాడు అది మీద రియాక్షన్ ఇచ్చి ఆ వీడియో పెట్టుకోండి బ్రహ్మాండంగా వ్యూస్ వస్తాయి వీడియో అనగా రియాక్షన్స్ ఎలా ఉండాలో తెలుసా అరే వాళ్ళు కొట్టే హెడ్ షాట్ కేవీలు ఇచ్చే రియాక్షన్ కి టైమింగ్ ఎలా ఉంటుందో తెలుసా బనానా ఊపుతుంటే జ్యూస్ 3 మీటర్లు తులుపునంటే ఊపు వస్తుంది అనేది ఆ బనానా కాదు ఈ బనానా అలాగే ఒకటి గేమ్ ప్లే మీద రియాక్షన్ ఇచ్చే ఈ లత్కూర్ గారు ఇంకొకటి పేరు పెట్టితే సపోర్ట్ అని లబడాలో మాట్లాడుతున్నారు ఒకటి హెడ్ షాట్ కొట్టేది వెనక తల రియాక్షన్ ఇచ్చే 3 అంగుల ముట్టకాయ గారు మీరు ఇచ్చే కంటెంట్ కి సబ్స్క్రైబర్స్ ఉన్న నెంబర్స్ కి మీకు మీరు పెద్ద యూట్యూబర్స్ అనుకుంటే తెలుగులో అందరికంటే పెద్ద యూట్యూబర్స్ స్వాతి నాయర్ సో ఒకటి గేమ్ ప్లే మీద రియాక్షన్ ఇచ్చుకున్న మీరు మీకు మీరు కింగ్స్ అనుకోకండి అలాగే వీళ్ళు రియాక్షన్ ఇచ్చే వీడియోస్ పెద్ద పెద్ద కంటెంట్ వీడియోస్ అనుకుంటున్నారా ఇక ముందు మీరు యూట్యూబర్స్ అవ్వాలనుకో హెడ్ షాట్ వీడియోస్ అలాగే రియాక్షన్ వీడియోస్ పెట్టి యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నారా అలాగే పెద్ద పెద్ద యూట్యూబర్స్ పేరు వాడుకొని ఆడే గేమ్ ప్లే మీద రియాక్షన్స్ ఇచ్చుకొని ఫైనల్ ట్రిగర్ యూజ్ చేసే ప్లేయర్స్ కి డబ్బులు ఇచ్చి తెప్పించుకొని వారాల కొద్ది గిల్డ్ టెస్ట్ అని వాళ్ళతో లైవ్ చేయించుకొని వెళ్ళలో సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకుందాం అనుకుంటున్నారా జంటూ బాంబ్ ని తలకి కాదు కింద రాసుకోండి 3 అడుగుల మాటని 3 నిమిషాలుగా ప్రయాణం చేస్తూ వీడియో చూడండి జాన్ ఎంఎస్యు ఈ రోజుల్లో తెలుగు కమ్యూనిటీలో హాటెస్ట్ టాపిక్ ఇడు ఐడి స్కామ్ లో పాత్ర పోషిస్తున్నాడు వీడుకుంటే సబ్స్క్రైబర్స్ కి చిన్న క్రియేటర్ ని నిబ్బాగాలంటున్నాడు వీడు ఒకటి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని ఎదిగి వీడికి వీడు సొంతంగా ఎదిగిన మహానువీరుడు అనుకుంటున్నాడు వీడికి 1944 ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ రండి ఎక్స్పోజ్ చేద్దాం చూడండి ఆడియన్స్ మీకు ఇలా 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 కంటెంట్ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు చాలా నిబ్బాగాలి చూడండి యాక్చువల్లీ రియాక్షన్ వీడియోస్ చేసిన ఒకటి గేమ్ ప్లే మీద రియాక్షన్ ఇచ్చిన అది తప్పు కాదు యాక్చువల్లీ అది మా దృష్టిలో కంటెంట్ కాదు అయినా సరే వీళ్ళు ఒక ప్లేయర్ మీద రియాక్షన్ ఇస్తారు కొన్ని రోజుల తర్వాత అదే ప్లేయర్ ని హ్యాకర్ అంటారు అంటే వీళ్ళు ఓడుకోవడానికి 4 రోజుల దాకా అదొక ఫెయిర్ ప్లేయర్ గేమ్ ప్లే మీద రియాక్షన్స్ ఇచ్చి వాడితో గిల్ట్ చేయించి వాడిని వాడుకున్నాను చెప్పు వాడుకొని వాడి మీద రియాక్షన్స్ ఇస్తారు ఇలాంటి రియాక్షన్స్ మా దృష్టిలో ఫ్యాక్ట్ రియాక్షన్ అందుకే ఈ చోదగాలకి మేము ఇప్పుడు తోస్తున్నాం చూస్తున్నాను ఈ ఉట్టుకల్గాడు వీడికి పెద్ద క్రియేటర్ అనుకుంటున్నాడు ఒక 100 రూపాయలు ఇచ్చి మంచి తమిళ చేయించుకొని గూగుల్ లో దొరికిన సైరీస్ తెచ్చి పెద్ద క్రియేటర్ ఒక లైవ్ చాట్ లో సూపర్ చాట్ చేసి ఆ సూపర్ చాట్ ఒక రియాక్షన్స్ పెట్టుకుని పరిగెట్టే ఈ నంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు చలో వీడు అద్భుతమైన కంటెంట్ ఒక కంటెంట్ లోకి ఒకసారి వెళ్దాం ఫన్ సూపర్ చాట్ ప్రాంక్ ఆన్ బిగ్ యూట్యూబర్స్ ఇలా 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 వీడియోస్ చేసి ఆడియన్స్ కి ఉట్టుకలు చూపించడం చాలా కష్టం క్రియేటర్స్ వార్నింగ్ వస్తే ఈడు వేరే వాళ్ళతో గేమ్ ప్లే ఆడించుకొని ఆ వీడియో మీద చిలిపి రియాక్షన్స్ ఇచ్చి పెట్టుకున్న ఈడు చిన్న క్రియేటర్స్ గురించి మాట్లాడుతున్నాడు షార్ట్స్ ని హెడ్ సెట్స్ లో పరిగెట్టించే ఈ సబ్స్క్రైబర్స్ గురించి చిన్న యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నాడు పెన్నెల్ మైక్రో ట్రిగర్ పీసీ లో కొన్ని ఫైల్స్ పెట్టి పీసీ లో ప్లేస్ ఆడే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ గేమ్ ప్లే ని ఈ ఛానల్ లో మూవ్ చేయించి వాళ్ళని వీళ్ళ కంటెంట్ లాగా యూజ్ చేసుకునే ఈ కంటెంట్ క్రియేటర్ మిగతా చిన్న క్రియేటర్స్ ని నిబ్బగల్లా చూస్తున్నారు వీళ్ళు పీసీ లో గేమ్ ప్లే ఆడి మొబైల్ ప్లేస్ కి కొట్టి క్రియేటర్స్ కి దోలు తీర్చాం ఏస్టర్స్ కి ఇది ఇచ్చాం క్రియేటర్స్ మీద రివెంజ్ తీసుకున్నా వీడియో పెట్టుకొని సవారీ చేసే ఈ సవారీ గాలు రోస్టర్స్ కి చిన్న చూపు చూస్తున్నారు ఎనమిస్ ఈ ఛానల్ లో ఆడే ఏ ఒక్క ప్లేయర్ కూడా హ్యాకర్ కాదు ఆఫ్ కోర్స్ ఈడు కూడా హ్యాకర్ కాదు వీళ్ళు గిల్టెస్ గురించి పిలిచే ప్లేయర్ కూడా హ్యాకర్ కాదు జస్ట్ ప్యానెల్ ఫైల్స్ యూజ్ చేసే ప్లేయర్ అదే ప్లేస్ ని ఎవరైనా హ్యాకర్ అని చెప్పి చెక్ చేయమంటే ఏం చేస్తారో తెలుసా జస్ట్ డౌన్లోడ్ సెక్షన్ ని చెక్ చేసి వాళ్ళ ఫైల్స్ లో ఉన్న పేర్లు కొద్దిగా చదివి వాళ్ళు హ్యాకర్ కాదు అని జడ్జ్ చేస్తారు ఎరా మీరు డీసీ లో వాడు ఫైల్స్ చెక్ చేస్తున్నారు కానీ ఫైల్స్ యూజ్ చేసేవాడు ఏమైనా నిబ్బాగాడా ఓన్లీ ఫైల్స్ ని డౌన్లోడ్ సెక్షన్ లో ఫోల్డర్ లో పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ లో ఎన్ని ఫోల్డర్స్ ని పెట్టుకోవచ్చు మీరు ఓన్లీ డౌన్లోడ్ సెక్షన్ ని చూసి వాళ్ళు ఫైల్ యూజర్ కాదు అని ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు సంవత్సరాల కొద్దీ ఆడుతున్నారా గేమ్ ని ఎవడు నిబ్బాగాడ కాదు ఆడియన్స్ ఈ లూస్ కొద్దిగా పక్కన పెట్టండి మీకు తెలుగు గేమింగ్ జోన్ తెలిసి ఉంటుంది అలాగే తెలుగులో కొంతమంది పీసీ ప్లేయర్స్ గురించి తెలిసి ఉంటుంది రాకేష్ బిల్ గురించి వీళ్ళు పీసీ లో సంవత్సరాల కొద్ది గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు ఎందుకు హెడ్ షాట్ తగలవు వీళ్ళు ఎందుకు హెడ్ షాట్ తగులుతున్నాయి ఇక్కడ హెడ్ షాట్ కొట్టడం తప్పు కాదు అలానే 4 బుల్లెట్లకి 3 బుల్లెట్లు ఎప్పుడు హెడ్ తగలవు ఈ చూస్తే గాలు నాక్ అండ్ ప్లేయర్ కూడా హెడ్ కొడుతున్నారు ఫైల్స్ యూజ్ చేసి రంగుల రత్నం నలిపి మిగతా యూట్యూబర్స్ కి నిబ్బగలంటున్నారు ఒకవేళ మీ మైండ్ మెచ్యూరిటీ మైండ్ అయ్యి ఉంటే సంవత్సరాల కొద్ది పీసీ లాడి డైలీ లైవ్ చేసే తెలుగు గేమింగ్ జోన్ రాకేష్ వీళ్ళు ఎందుకు హెడ్ షాట్ తగలట్లేదు అలాగే ఈ జ్ఞాన మెషు ధను సావో తెచ్చే ప్లేయర్స్ ఫటాఫట్ ప్రతి 4 బుల్లెట్లకి 3 బుల్లెట్లు హెడ్ ఎందుకు తగులుతుంది అంటే పీసీ లో మంచి మంచి సెట్టింగ్స్ ఉంటాయా ఆ సెట్టింగ్స్ రాకేష్ వాళ్ళకి తెలియదు కృష్ణ అన్న వాళ్ళు సంవత్సరాల కొద్ది గేమ్ ప్లే పీసీ లో ఆడుతున్నారు పీసీ లో పెద్ద స్క్రీన్ వస్తుందా ఫేర్ గేమ్ ప్లే కి ట్యాంపరింగ్ గేమ్ ప్లే కి కొద్దిగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎవడు ఫేర్ గాడితే అంత పెద్ద తోపు కాదు బ్యాక్ టు బ్యాక్ ఏ బుల్లెట్ హెడ్ కి తగలదు అంటే పీసీ లో ఏదో ఒక ఫైల్ యూజ్ చేసి ఉండాలి 100% చలో ఈ హెడ్ షాట్ కొట్టేది క్లియర్ అయింది అనుకుంటా చలో ఐడి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గురించి ఇక్కడ చూడు ఎంఎస్ ఇక్కడ మనం చేసే దాని వల్ల ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ ని మనమే సాల్వ్ చేయాలి లేదు అది కాదు ఏం చేసుకుంటే చేసుకోండి అని అంటే మిగతా వాళ్ళు ఇలా తోస్తూనే ఉంటారు నేను చాలా రోజుల ముందు ఒంసినాని మీద ఒక వీడియో చేసాను ఐడి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గ్రూప్స్ వస్తున్నాయి దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు మీరు చెప్పారని మిమ్మల్ని నమ్మి మీ ఆడియన్స్ అందరూ ఆ గ్రూప్ లో జాయిన్ అవుతున్నారు అందులో ఏ ఒక్క ఆడియన్స్ కైనా ప్రాబ్లమ్ వచ్చిందా అందులో ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేయాలని వీడియో చేశారు ఎందుకంటే మీరు చెప్పారని అది జెన్యున్ అనుకుని మీ ఆడియన్స్ అందరూ అందు లోపలికి వెళ్తారు అందులో ఇలా స్కామ్స్ జరిగితే ఏం పరిస్థితి ఆ గ్రూప్ లో ఉన్నప్పుడే 1 మంత్ బ్యాక్ స్కామ్ అయ్యింది అప్పుడు నిన్నకి మెసేజ్ చేస్తే డీసీ లోకి వచ్చిన వాళ్ళందరికీ సాల్వ్ చేస్తున్నాను అందులో చాలా మంది రికవరీ కాలేదు అదే కాకుండా ఇప్పుడు ఈ స్కామ్ తో ఎఫెక్ట్ అందుకే అంటారు యూట్యూబర్స్ కి ఏ ఐడి గ్రూప్స్ ప్రమోట్ చేయకండి ఈ రోజుల్లో నమ్మకస్తులే రేపు బోసడికి కాదు మీరు గ్రూప్ ప్రమోట్ చేసినందుకు 7,000 10,000 వాళ్ళు
ఇస్తారు, తర్వాత మీ ఆడియన్స్ దగ్గర డబ్బులు దొబ్బుతారు. సో చలో ఆ సంభవన ప్రక్రియనే పక్కన పెట్టండి, ఇప్పుడు అయ్యే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇస్తా. నువ్వు ప్రమోట్ చేసావు కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి, వాడు నిన్ను నమ్ముకుని జాయిన్ అయ్యాడు, అమౌంట్ లాస్ అయిందంటే దానికి బాధ్యతలు నువ్వు కూడా. అగైన్ ఎంఎస్యూ పాయింట్స్ కి వస్తే, గ్రూప్ లో మెసేజ్ పెట్టేసా, ఈ గ్రూప్ కి నాకు సంబంధం లేదు. చలో నీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, గ్రూప్ కి ఇద్దరు ఓనర్, అందులో ఒకడు నీకు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకున్నవాడు, ఇంకొకడు వాడు పార్ట్నర్, ఇద్దరికి డిస్కషన్ వచ్చి విడిపోతే, నీ దగ్గర ఎవడైతే ప్రమోట్ చేయించుకున్నాడు వాడు నీకు లెఫ్ట్ అయిపోమన్నాడని నీ ఒక వాయిస్ రికార్డ్ పెట్టి లెఫ్ట్ అయిపోయావు. ఓకే గుడ్, నువ్వు చేయాల్సింది చేసి నువ్వు లెఫ్ట్ అయిపోయావు. నువ్వు వాయిస్ రికార్డ్ పెట్టిన తర్వాత వాడు ఐడి కొన్నాడు కాబట్టి, నువ్వు పెట్టే వాయిస్ ని వాడు విన్నాడో లేదో ఐ డోంట్ నో, బట్ నువ్వు ఒపీనియన్ గా వాయిస్ ని పెట్టావు. నువ్వు వాయిస్ క్లిప్ పెట్టిన తర్వాత కూడా వాడు కొన్నాడు కాబట్టి అది ఆడ ఓన్ రిస్క్. బట్ అది అడిగినప్పుడు నువ్వు ఇచ్చే సమాధానం నీట్ గా ఇచ్చుంటే ఎవ్రీథింగ్ క్లియర్. ఎంఎస్యూ నువ్వు వాయిస్ పెట్టేసావు, బట్ నిన్ను నమ్ముకొని వెళ్ళే ఆడియన్స్ ది డబ్బులు స్కామ్ అయ్యాయి. నువ్వు ఆ ఓనర్ కి అడిగే రైట్స్ ఉంటాయి, స్కామ్ అయ్యే అబ్బాయి అడిగే కంట నువ్వు ఆ ఓనర్ కి అడిగితే బేగా సాల్వ్ అవుతున్నాయి. ఎందుకంటే గ్రూప్ ని నువ్వు ప్రమోట్ చేసావు కాబట్టి ఆ సెకండ్ ఓనర్ తో కూడా టచ్ కట్ గానే ఉండుంటది. ఏదో నిబ్బగళ్ళకు ఒకటి చెప్పాడని ప్రమోట్ చేసావంటే ఎవడు నమ్మడు. సెకండ్ ఓనర్ కి కూడా అడిగే రైట్స్ నీకున్నాయి. నువ్వు ఆ ఓనర్ కి అడిగి స్కామ్ అయ్యే డబ్బుల్ని సాల్వ్ చేస్తుంటే బాగుంటుంది, కాదని ఏం పీక్తావు ఏం పీక్తావు అని లవడాలో సింగనాదాలు చేస్తే ఇలాగే ఉంటది ఎవ్వరు. అలాగే మనీ స్కామ్ అయిన నువ్వు వాడు మెసేజ్ పెట్టిన తర్వాత కూడా నువ్వు కొన్నావు కాబట్టి అది నీ ఓన్ రిస్క్. ఇక్కడ ఆ క్రియేటర్ కి నువ్వు దౌర్జన్యం ఇచ్చి భయపెట్టి అడిగే అధికారం లేదు. డబ్బుల్ స్కామ్ గురించి గట్టిగా అడిగే రైట్స్ నీకు లేదు. గేమ్ ప్లే గురించి ఎంత తోసుకుంటావా తోసుకో, ఎందుకంటే ఆ స్కామ్ వాడు లెఫ్ట్ అయిన తర్వాత అయ్యింది, నాకు సంబంధం లేదన్న వాయిస్ క్లిప్ పెట్టిన తర్వాత. అలాగే ఎంఎస్యూ ఏదైనా స్కామ్ అయితే నువ్వు గ్రూప్ ఓనర్ తో మాట్లాడి క్లియర్ చేయించు, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ ఓనర్ కంటే ఒక క్రియేటర్ మాట భయంగా వింటారు. ఎందుకంటే యూట్యూబర్ ఏమైనా చేయగలడు, నీ ఆడియన్స్ కి నువ్వు మోసం చేయకు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే క్లియర్ చేయగలి. ఇద్దరు ఎక్కువ రాసుకోకుంటే కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. అలా కాకుంటే మీకు కాంట్రోవర్సీ కావాలి, కాంట్రోవర్సీ మస్తు ఉంటాయి. మాకు హ్యాపీ, ఆడియన్స్ కి హ్యాపీ, మీకు దోల్ దీర్చి బాయ్.